హమాస్ మతం కార్డే తీసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది అతి తెలివి నాటకం ఆడుతుంది. ప్రస్తుతం 140 మంది ఇజ్రాయేలీలు వాళ్ళ చేతుల్లో ఇంకా బందీగా ఉన్నారు. ఆ బందీల్ని విడిచిపెట్టలేదు. అదేమంటే అది విడిచిపెట్టడానికి అవకాశం లేదని చెప్తుంది. రంజాన్ లోపల కాల్పుల విరమణ అన్నటువంటి పాయింట్కి సంబంధించి ప్రపంచ దేశాలు అని చెప్తుంటే వాళ్ళు మాత్రం రంజాన్లో విడిపించడానికి విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్లను విడిచిపెట్టకపోతే యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ప్రపంచ దేశాలకి రంజాన్ మాసంలో పవిత్ర మాసంలో ముస్లింల మీద దాడి చేస్తుంది అంటూ ఒక ప్రచారాన్ని కల్పించడం కోసం, ఇజ్రాయెల్ని దొంగని చేయడం కోసం ప్రయత్నిస్తున్నది హమాస్. అంటే తమ దగ్గర ఉన్నటువంటి బందీలను విడిపించడం కోసం ఇజ్రాయెల్ చేసే యుద్ధాన్ని తమ మీద దాడిగా అభివర్ణిస్తూ ప్రపంచ ముస్లింలను రెచ్చగొట్టేటటువంటి తరహాలను ప్రపంచ దేశాలన్నింటినీ కూడా రెచ్చగొట్టాలని చూస్తోంది. రంజాన్ మాసానికి ముందుగా హోస్టేజెస్ అంటే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టమంటే అట్లా విడిచిపెట్టే ప్రసక్తి లేదని తాజాగా తోసిపుచ్చింది. ఇదే విషయాన్ని రష్యాకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ వాళ్ళ నిఘా విభాగం చీఫ్ తేల్చి చెప్పారు. వాళ్ళు రంజాన్ లోపు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. ఇందులో 2 కొరణాలు ఉంటాయి. ఒకటి, రంజాన్ లోపు విడిచిపెట్టడమా లేదా రంజాన్ మాసంలో విడిచిపెడతారా. ఇప్పుడు కాల్పులు విరమణ చేయనీయకుండా ఆపడం అన్నటువంటిది ఇక్కడ హమాస్ తీవ్రవాదులకు కావాలి. పండగ సందర్భంలో కూడా కాల్పులు జరిపిన ప్రపంచవ్యాప్తం ముస్లింలను రెచ్చగొట్టి మరికొంతమంది రిక్రూట్ చేసుకోవడానికి ఈ నాటకాలు ఆడుతుంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది అటకెక్కింది.